हाय अंडी अंदर की नमस्कार मन चैनल की अंदर की स्वागत वीडियो देवी नवरात्रुलु इंका स्टार्ट अवबोतुन्नायि सो आश्विज मासंलो स्टार्ट अयि दानि गुरिंचि कोन्नि विषयालु ई रोजु नेनु चेप्पडं लेदु सो मा अम्म नेनु एप्पुडु चेप्तू उंटानु कदा मीकु एला तेलुसु ई विषयालन्नी अनि सो मा अम्म वाळ्ळु चेप्तारु मा तातय्य चेप्तारु अनि चेप्तू उंटानु कदा सो मा अम्म वाळ्ळु वच्चारु మా అమ్మతో మీకు చెప్పిస్తున్నాను ఈ రోజు మా అమ్మని అడుగుతాను దాని గురించి విషయాలన్నీ కూడా మా అమ్మను ఈ రోజు అడుగుతాను ఏ విషయాలు అనేది ఎట్లా ఉంటుంది దేవి నవరాత్రిలో ఏం పూజ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనేది అన్ని కూడా విషయాలు మా అమ్మ చెప్తారు మీరు కూడా చూసి తెలుసుకోండి ఓకేనా సరే నమస్కారం అండి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయమ్మా ఎట్లా దాని విషయాలు అంటే ఎట్లా చాలా మందికి డౌట్ ఏమంటే ఏ నియమాలు పాటించాలి దేవి నవరాత్రులకు ఏమేం చేయాలి అని అడుగుతారు చాలా మంది ఏం చేయాలమ్మా ఈ నెల 16కు అధిక ఆశ్వేజ మాసం వెళ్ళి 17 నుంచి నిజ ఆశ్వేజ మాసం మొదలైతుంది అప్పటి నుంచి దసరా మొదలైతుంది పాడ్యం పండగ అక్కడి నుంచి 25 వరకు దసరా విజయదశమి 25 వరకు విజయదశమి ఉంటుంది 25 వరకు ఈ నవరాత్రులు జరుపుకోవచ్చు ఈ 10 రోజుల్లో చేసుకోవాలి పూజ చేసుకునే వాళ్ళు 16-17 అంటే త్రయోదశి రోజే అంటే చతుర్దశి అమావాస్య తర్వాత నిజ ఆశ్వేజ మాసం వస్తుంది మనము త్రయోదశి రోజే ఇల్లు అలుక్కొని బాగా శుభ్రం చేసుకొని తలలకు నీళ్లు తలంటుకొని తలకు పోసుకొని బాగా శుభ్రంగా ఇల్లంతా అలుక్కొని దేవుణ్ణి కడుక్కొని పూజ దేవుణ్ణి కడుక్కొని అంతా మన్ని సిద్ధం చేసుకొని ఇళ్ళకు మావిడి తోరణాలు కట్టుకోవాలి ఇది దసరా అంటే 10 రోజులు పండగ కదా మొదటి రోజే ఇవన్నీ చేసుకోవాలి చేసుకొని మనం ఫస్ట్ పాడ్యం పండగ నుంచి మొదలు పెట్టుకుంటే మంచిది ఈ పాడ్యం పండగ నుంచి మొదలు పెట్టుకొని 10 రోజులు చేసే వాళ్ళు చేయొచ్చు లేదు మేము 10 రోజులు వేలు కాదు అంటే పాడ్యం పండక్కేమో అన్ని ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని మొదటి రోజు పూజ చేసుకోండి తర్వాత సప్తమ రోజు సరస్వతి పూజ మూలా నక్షత్రము వస్తుంది సరస్వతి పూజ రోజు నుంచి కూడా 5 రోజులు చేయొచ్చు మూలా నక్షత్రం దుర్గాష్టమి మహర్నవమి దసరా ఈ మూడు ఈ ఐదు చేసుకోవచ్చు లేదు అది కూడా చేసుకోలేము అంటే దుర్గాష్టమి నుంచి మహర్నవమి దుర్గాష్టమి దసరా ఈ మూడు రోజులైనా చేసుకుంటే మంచిది పిల్లలకు అందరికి అమ్మవారిని కొల్చాల అమ్మవారిని బాగా పూజ చేసుకోవాల చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఆ మూడు రోజులు చేసుకొని లలిత సహస్రనామమైన పారాయణం చేయొచ్చు లేదు మాకు ఏది రాదు అని మాకు లలిత సహస్రనామ మేము పారాయణం చేయలేము అనేవాళ్ళు అమ్మవారి శ్లోకాలు ఏమన్నా ఉంటే చిన్నవి చెప్పుకోవచ్చు అది మేము చేయలేమంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఒక 11 సార్లు గాని మీకు వీలైనన్ని సార్లు ఉదయం చేసుకోండి మళ్ళా సాయంత్రం దేవుని దీపాలు ముట్టించుకోవడం అన్ని చేసుకోండి దసరా మా రోజు బాగా పూజ చేసుకొని చేసుకుంటే మంచిది పిల్లలకు కుటుంబానికి అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇలా చేసుకుంటే మంచిది అదే దేవుణ్ణి కడగాలంటే మామూలుగా అమావాస్య తర్వాత కడగాలంటారు కదమ్మా మరి ఇప్పుడు అమావాస్య అయిపోతనే పాడ్యం పండగ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎట్లా అమావాస్య రోజు కడుకోవచ్చా ముందైనా కడిగేయచ్చా దేవుణ్ణి ముందు కడుక్కొని పెట్టుకోవచ్చు ముందు కడుక్కోవచ్చు త్రయోదశి రోజే మనం ఇంట్లో అన్ని అనుకునేసి చతుర్దశి రోజు కడిగి పెట్టేసుకోవచ్చు అలా కాకుండా ఇట్లా పండగలు వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఉగాది వస్తుంది ఉగాది అమావాస్య తర్వాత పాడ్యం వస్తుంది మనం ఉగాది రోజు ఆ రోజే మనం దేవుణ్ణి కడుక్కొని ఆ రోజే పూజ చేయాలంటే వీలు కాదు కదా కాబట్టి మనం ముందు రోజు కడుక్కొని పెట్టుకోవచ్చు చతుర్దశి రోజైనా కడిగి పెట్టుకొని మనం పాడ్యం పండగ నుంచి తెల్లవారుజామున లేసి అన్ని స్నానం చేసి శుభ్రం చేసుకొని ఇళ్ళన్నీ చేసుకోవచ్చు ఇంకొకటి మామూలుగా అందరూ ఇప్పుడు పండగలు అనేసరికి గుళ్ళకు వెళ్ళాలి గుడికి దేవస్థానాలకు వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలి దర్శనం చేసుకోవాలంటారు కదా మరి ఇప్పుడు కరోనా టైం ఇప్పుడు పోతే కాదు పోవేదానికి లేదని అంటున్నారు కదా ఇంట్లో చేసుకుంటే ఫలితం బాగుంటుందా లేకపోతే గుడికి వెళ్తేనే ఫలితమా ఇంట్లో చేసుకోవచ్చా పూజలు అవన్నీ అదేం లేదమ్మా
లేదు శ్రీ, ఇంట్లోనే అంత పూజ అంతా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే భక్తిగా అమ్మవారిని పెట్టుకొని పూజ కుంకుమార్చన చేసుకోవచ్చు, అన్ని చేసి టెంకాయ కొట్టచ్చు, నైవేద్యాలు చేయొచ్చు. ఎక్కడికే వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కడికన్నా వెళ్ళి లేనిది తెచ్చుకునేదానికంటే ఇంట్లోనే భక్తిగా చేసుకుంటే మనకు అమ్మవారి కరుణ దయ అన్నీ ఉంటాయి. మనసు ముఖ్యము ప్రధానము. బాగా అన్ని తెచ్చుకొని ఇంట్లోనే చేయొచ్చు. గుడికే వెళ్ళాలని ఏం లేదు. చూసారు కదా, దేవి నవరాత్రులు అప్పుడు చాలా మందికి గుడికి వెళ్ళలేదు, దర్శనం చేసుకోలేదు, ఇంట్లో మాత్రమే పూజ చేసుకున్నాము అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. సో నన్ను అడిగిన సందేహాలకి నేను అన్నీ కూడా అడిగి మా అమ్మను మీకు సందేహాలు నివృత్తి చేశానని అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, చెప్పడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, తర్వాత పూజ గురించి, నవరాత్రుల గురించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటికి కూడా మేము రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఇంకా కూడా ఇంకా ఏవైనా అంటే మన ఆడవాళ్ళు ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఉపవాసం ఉండొచ్చా, ఉపవాసాలు తర్వాత అల్పాహారం తీసుకోవచ్చా, రాత్రిళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మన వాళ్ళు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అనే విషయాలు కూడా నేను మా అమ్మతో చెప్పిస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళకి అనుభవం ఉంటుంది, చాలా ముందు కాలం నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా అనుభవాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో వాళ్ళని అడిగి తెలుసుకుంటే మనకు పద్ధతులు తెలుస్తాయి. కాబట్టి నేను కూడా మా అమ్మ వాళ్ళతో అడిగి కనుక్కొని వాళ్ళతో చెప్పిస్తాను నేను మీకు. తర్వాత ఇంకా కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడిగారు, ఆ వాటికి కూడా Q&A అనేసి నేను మా అమ్మ వాళ్ళతోనే చేయిస్తాను. నేను ఇంకా రాబోయే వీడియోస్లో చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, తప్పకుండా ఫాలో చేసేదానికి ట్రై చేయండి. ఇంకా మిస్ కాకుండా ఉండేటట్టయితే మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది ఇవాటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో, మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ నేను మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్తే.